ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకి అతి సులువైన, అతి విలువైన, అతి తేలికైనటువంటి ఆయుర్వేద గృహ చికిత్సల తయారీని నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది పిల్లలు ఎండుకుపోవటం. ఒళ్ళు చేయరు పిల్లలు, బక్కపాల్చగా ఒక అస్థిపంజరం మీద తోలికెప్పినట్లుగా ఉంటారు. దీంతో తల్లిదండ్రులకి బాగా కంగారు కనిపిస్తూ ఉంటుంది. ఎంత పెట్టినా, ఎన్ని చేసినా కానీ పిల్లలు ఒళ్ళు చేయరు. దీనికి రికెట్స్కి సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా ఇలాంటి సందర్భాలలో. ఇలాంటప్పుడు ఏం చేయాలి? పిల్లలు తిరిగి ఒళ్ళు చేయాలి, అలాగే ఎముకలు పుష్టిగా తయారవ్వాలి. దానికి ఏం చేయాలి? ఒక చక్కని చికిత్స ఉంది. ఇంట్లో వెన్న పూస తయారు చేయండి. అంటే వెన్న పూసను మనం ఎలా తయారు చేసుకుంటాం మీకు తెలిసిందే. మామూలుగా బాగా హై ఫ్యాట్ మిల్క్ తీసుకుంటాం, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. దీన్ని బాగా ఎర్రగా కాయాలి, అంటే సిమ్ మీద ఎక్కువసేపు మరిగించాలి. ఆ తర్వాత తోడు పెట్టాలి. తోడు పెడితే పెరుగు అవుతుంది కదా. ఇప్పుడు ఈ పెరుగుని చిలకాలి, కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా చిలకాలి. అప్పుడు పైకి వెన్న తేలుతుంది. ఇలాగా మీ ఇంట్లోనే మీరు వెన్నని తయారు చేసుకోండి. దీన్ని ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకోవచ్చు, నిల్వ ఉంచుకోవచ్చు. ఈ వెన్న పూసను తీసుకొని పిల్లలకి బాగా రాయండి, ముఖ్యంగా వెన్నుపూస మీద. అలాగే లాంగ్ బోన్స్ ఉంటాయే, అంటే తొడ ఎముకలు, తర్వాత చేతుల ఎముకలు, ఈ లాంగ్ బోన్స్ మీద రాయండి. రాసి ఒక గంట పాటు ఎండలో పిల్లల్ని ఉంచండి. దీంతో ఏం జరుగుతుందంటే విటమిన్ డి తయారవుతుంది. విటమిన్ డి తయారవటం వల్ల కాల్షియం అబ్జార్షన్ పెరుగుతుంది. కాల్షియం అబ్జార్షన్ పెరగటం వల్ల క్రమంగా పిల్లల ఎముకలు పుష్టిగా మారుతాయి. నడవలేని పిల్లలు కూడా చక్కగా నడుస్తారు. కొంతమంది పిల్లలకి బౌలెగ్స్ కనిపిస్తూ ఉంటాయి, అంటే కాళ్ళు ఇలా వంకర బొగి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది పిల్లలు లేచి నిలబడలేరు, నడవలేరు సకాలానికి. ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఎముకల్ని పుష్టిగా తయారు చేయడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి గృహ చికిత్స. వంటికి ఇంట్లో తయారు చేసుకున్నటువంటి వెన్నపూసని రాసి ఈ వెన్నుపూస మీద కాస్త మర్దనా చేసి, అలాగే లాంగ్ బోన్స్ అంటే చేతుల ఎముకలు, కాళ్ళు ఎముకలు ఉంటాయే, వీటి మీద కూడా కొద్దిసేపు మర్దనా చేసి కనీసం ఒక గంట కాలం పాటు పిల్లల్ని ఉదయం పూట నీరెండలో ఆడుకునేలా చేయాలి. ఇలాగా రోజువారీగా చేస్తూ ఉంటే ఒక 40 రోజులలో అంటే మండలంలో మార్పు కనిపించి 2-3 నెలల్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. నడవలేని పిల్లలు కూడా చక్కగా నడుస్తారు. చూసారా ఇంత తేలిగ్గా ఈ రికెట్స్ సమస్యను తగ్గించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.